హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాట్స్ న్యూ. మీరు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఈరోజు ఒక స్పెషల్, నాకు చెప్పాలంటే నిజంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏవేవో బయట ప్రపంచంలో కనిపెడుతుంటే మన వెస్ట్ బెంగాల్ టీనేజ్ పిల్లలు ఒక వింత న్యూ ఎడిక్షన్ టెక్నిక్ని కనుక్కున్నారంట. ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత వింతగా ఉందో ఈ పరిస్థితి. అయితే ఈ న్యూ ఎడిక్షన్ టెక్నిక్ ఏంటంటే, పీపుల్ ఆర్ డ్రింకింగ్, అంటే గెట్టింగ్ హై బై డ్రింకింగ్ బాయిల్డ్ ఫ్లేవర్ కాండోమ్ వాటర్. అంటే ఏం లేదు, 6 నుంచి 8 గంటలు బాయిల్డ్ వాటర్లో ఈ ఫ్లేవర్డ్ కాండోమ్స్ అనేవి వాళ్ళు నానబెడుతున్నారంట. నానబెట్టిన తర్వాత అదేమవుతుందంటే, మామూలుగా కాండోమ్స్లో ఏంటంటే అరోమాటిక్ కాంపౌండ్స్ లేదా అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే మత్తు పదార్థాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇది వేడి నీళ్ళలో నానబెట్టినప్పుడు ఆ బాయిల్డ్ వాటర్లో ఎప్పుడైతే ఫ్లేవర్డ్ కాండోమ్స్ని నానబెడతామో అదొక కాక్టెయిల్గా ఆల్కహాల్గా మారే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అది ఏంటంటే ఆ కాంపౌండ్స్ అన్నీ ఆ బ్రేక్డౌన్ అయ్యి ఆల్కహాల్గా ఆల్కహాల్ ఫామ్లోకి మారిపోతాయి, ఎడిక్టివ్గా మారిపోతాయి. సో ఈ ఎడిక్షన్స్ అంటే ఆల్కహాల్ అంటే ఎంత ప్రమాదమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ విషయాన్ని ఎలా కనుక్కున్నారో తెలియదు, కానీ నాన్ స్టాప్గా కాండోమ్స్ అనేవి అంటే సేల్స్ అమాంతం పెరిగిపోయాయి అన్నమాట. సో సేల్స్ పెరిగిపోతే అందరికీ డౌట్ వస్తుంది కదా, అరే ఏంటి ఇంతలాగా సేల్స్ పెరిగిపోతున్నాయి అని చెప్పి. సో వెస్ట్ బెంగాల్కి చెందిన దుర్గాపూర్ అనే డిస్ట్రిక్ట్ ఉందంట. సో ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కువ అమాంతం సేల్స్ అనేవి రాకెట్ రేంజ్లో పెరిగిపోతున్నాయి. ఒకేసారి కాండోమ్స్ అన్ని పెద్ద మెడికల్ షాప్స్లో సేల్ అయిపోతుంటే చూస్తున్నారంటే ఏంటి అసలు ఎందుకు ఎలా అవుతుంది సేల్, ఎంత దారుణంగా ఎంత విపరీతంగా ఎలా సేల్ అవుతుంది అని చెప్పి. సో దుర్గాపూర్ డిస్ట్రిక్టే కాదు, ఆ పక్కనటువంటి దుర్గాపూర్ సిటీ సెంటర్ కానీ, బీదర్ నగర్ కానీ, లేదా బెంచిట్టి, బేనాచిట్టి, ముచీపుర, అలా డిస్ట్రిక్ట్ సి డిస్ట్రిక్ట్ కొన్ని ప్రాంతాలు వెస్ట్ బెంగాల్లో ఎక్కువ సేల్ అవుతుంటే ఇంక ఏంటబ్బా అని చూస్తుంటే ఇది కనుక్కున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే, టీనేజ్ పిల్లలు ఎస్పెషల్లీ, ఎంత దారుణమైన విషయం ఏంటంటే టీనేజ్ పిల్లలు ఇలాగ కాండోమ్స్ని ఎక్కువ పర్చేస్ చేయడం, కొనడం, వాళ్ళు అవి తీసుకెళ్ళి హాట్ వాటర్లో 6 to 8 hours బాయిల్డ్ వాటర్లో నానబెట్టడం. సో ఈ వాటర్, ఈ వాటర్ తాగినప్పుడు ఏమవుతుందంటే, ఈ పర్టికులర్గా గెట్టింగ్ హై అనమాట, అంటే ఆల్కహాల్ లాగా మత్తిస్తుంది. సో ఈ బాయిల్డ్ ఫ్లేవర్డ్ కాండోమ్స్ వాటర్ తాగినప్పుడు 10 నుంచి 12 గంటలు వాళ్ళు మత్తులో ఉంటున్నారు. సో మరి ఇది ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు ఎక్కడ ఎలా కనుక్కున్నారో మాకు తెలియదు, కానీ ఈ న్యూస్ అయితే ప్రస్తుతానికి చాలా వైరల్ అవుతుంది, చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట. ఈ డెండ్రైట్స్ గ్లూలో కూడా ఎడిక్షన్, అదే ఆల్కహాల్ టైప్ ఎడిక్షన్స్ ఉంటాయని. సో ఇలాగ ఈ కాండోమ్స్లో కూడా ఈ చెప్పాను కదా ఇందాక, ఆరోమాటిక్ కాంపౌండ్స్ మత్తు పదార్థాలు ఉండడం వల్ల పిల్లలు ఇవి తీసుకొని ఈ వాటర్ తాగడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ఇక్కడే దుర్గాపూర్తోనే వెస్ట్ బెంగాల్లోనే ఆగిపోతా, లేదా పిల్లలందరూ దీన్ని ఫాలో అయిపోతారా, దీనివల్ల నష్టమే తప్ప నాకు తెలిసి లాభాలు లేవు. ఎందుకంటే పిల్లలు, టీనేజ్ పిల్లలాగా ఏమంటారు, రెస్ట్రిక్షన్స్ లేకుండా, భయం లేకుండా ఇలా చేయడం అంటే చాలా తప్పని చెప్పాలి, చాలా దారుణమని చెప్పాలి. సో పేరెంట్స్ ఏంటంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని మానిటర్ చేయడం బెటర్. సో న్యూస్ అంతా వైరల్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, వెస్ట్ బెంగాల్లోని దుర్గాపూర్ డిస్ట్రిక్ట్లో ఇలా జరగడం చాలా బాధాకరం. అంటే టీనేజ్ పిల్లలు ఇలా పాడవుతుంటే చూస్తూ మనం ఊరుకోలేం కదా, చాలా బాధ అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇలా కాండోమ్స్ కొని ఇలాంటి పనులు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే వెంటనే దాన్ని ఎలా అరికట్టాలని చూడండి. అంటే వాళ్ళని కుట్టో తిట్టో దీన్ని ఆపడం బెస్ట్. ఎందుకంటే ఇలాంటి వార్తలు విన్నప్పుడే షాకింగ్గా ఉందంటే, ఏంటి కాండోమ్స్ నుంచి కాక్టెయిల్ తయారు చేస్తున్నారంటే పిల్లలు ఎలా తయారో చూడండి. ఇది ఒక న్యూ ఎడిక్షన్ టెక్నిక్గా మారిపోయింది. ఈ న్యూస్ వైరల్ అయితే అవుతుంది, కానీ ఇంకా దీన్ని ఎలా ఆపాలని పోలీసులు లేదా గవర్నమెంట్ అంతా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే మాత్రం ఇది చాలా టీనేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని ఎంత త్వరగా అరగడితే అంత బెటర్ నాకు అనిపిస్తుంది. సో మీరు ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాట్స్ న్యూ HB. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ హిట్ చేయండి.